హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము సిక్స్త్ జులై టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన చాలా తరపుడు వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలసిస్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఈ వీడియో వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అండ్ అదేవిధంగా రీసెంట్గా టీఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ ద్వారా కవర్ అయిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే అక్కడ చెప్పడం జరిగింది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా ఎవరికైనా నమ్మకం కలగకపోతే ఇంకా మన కరెంట్ అఫైర్స్ మీద ఒకసారి ఇలా వీడియో చూడండి క్లారిటీగా విత్ డేట్స్తో కూడా ప్రూఫ్ చూపించాను ఆ వీడియోలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్ ఎగ్జామ్స్ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఒకసారి వీడియో వెళ్ళి చూడండి ఓకే అయితే ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్టయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ బుయానికి కొలీజియన్స్ సిఫార్సు చేసింది అతను ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే సుప్రీంకోర్టులో వన్ ఆఫ్ ది జస్టి జడ్జిగా ఉజ్జల్ భుయాన్ని కొలీజియం సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది ఆయన ప్రజెంట్ ఏ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారంటే తెలంగాణ హైకోర్టు అండి సో గ్రూప్ ఫోర్లో గ్రూప్ ఫోర్ పేపర్ వన్లో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇది రావడం జరిగింది అతని మీద ఓకే చూడండి తెలంగాణ హైకోర్టుకి న్యాయ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఉజ్జల భుయాన్ను అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి ప్రస్తుతం కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఎస్ వెంకటనారాయణ బట్టీలను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అపాయింట్ చేస్తూ సో అంటే అపాయింట్ చేయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది అంతే ఇక్కడితో పక్కన పెడితే అయితే ఉజ్వల భుయ్యాన్ని గురించి చూద్దాం సో ఈయన చట్టంలో విభిన్న అంశాలపై బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అట ఇది స్వయంగా సుప్రీంకోర్టుకు లేజేమో చెప్తోంది లా ఆఫ్ ట్యాక్సెస్లో ఆయన చాలా స్కిల్డ్ వర్ పని పని కలిగిన వ్యక్తి అంట అంటే లైక్ పన్నుల విషయాల్లో పన్నులకు సంబంధించిన విషయాల్లో ఆయన బాగా నైపుణ్యం కలిగే వ్యక్తి అంట నెక్స్ట్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ సుజ్జల చట్టంలో అది సో తెలంగాణ హైకోర్టు సారీ గైస్ ఇక్కడ ఏంటంటే ఒకేసారి రిపీటెడ్గా పేస్ట్ అయిపోయింది సుప్రీంకోర్టులో ముప్పై నాలుగు మంది న్యాయమూర్తుల పోస్టులకు గాను ముప్పై ఒక మంది ఉన్నారు అండ్ ఖాళీలు భర్తీ చర్యల్లో భాగంగా ఇద్దరు హైకోర్టు సీజేలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నత లభించనుంది ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోద ఆమోదముద్ర వేస్తే వీరిద్దరూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కాబోతున్నారు ఎవరెవరండి ఆంధ్రప్రదేశ్కి చెందిన సో వెంకటరమణ వెంకట నారాయణ భట్టి అండ్ అదేవిధంగా ఉజ్జల భుయన్ వీళ్ళిద్దరినీ సో సిఫార్సు చేశారు అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్త సీజేను సుప్రీంకోర్టు కొలీయజన్ సిఫార్ చేసింది తెలంగాణకు జస్టిస్ అలోక్ అరదే పేరును కొలీజన్ సిఫార్సు చేసింది మధ్యప్రదేశ్కి చెందిన జస్టిస్ అలోక్ అరదే రెండు వేల తొమ్మిదిలో అక్కడ హైకోర్టు జడ్జిగా అపాయింట్ అయ్యారు రెండు వేల పద్దెనిమిది నవంబర్ నుంచి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు ఇప్పుడు తెలంగాణకి ప్రధాన న్యాయమూర్తిగా ఆయన వస్తారు ఓకే సో గుర్తుపెట్టుకోండి మళ్ళీ అఫీషియల్ సో ప్రెసిడెంట్ అప్రూవల్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఒకసారి ఇంటిమేట్ చేస్తాను తర్వాత సెకండ్ వన్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ దీన్నే ఈపీఆర్ అంటారు గుర్తుపెట్టుకోండి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ క్రెడిట్ని అందుకున్న మన ఇండియాలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది సో ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అండి సో ఇండోర్ అనేది ఎప్పటికే క్లీనెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ అని మనందరికీ తెలుసు ఇప్పుడు తన ఖాతాలో ఇంకొక రికార్డు వేసుకుంది మనందరికీ తెలుసు మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మన ఇండియాలో బ్యాన్ చేసిన చేసామని అండ్ వస్తువులను ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను రీసైక్లింగ్ చేయడంలో మంచి ప్రయత్నాలు చేస్తున్నందుకు గాను ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ను మన ఇండియాలో అందుకున్న ఫస్ట్ పట్టణ సంస్థ అంటే మున్సిపల్ కార్పొరేషను ఈ యొక్క ఇండోర్ మున్సిపల్ కార్పొరేషను ఈ యొక్క ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకొని రీసైక్లింగ్ చేయడం ద్వారా ఈ యొక్క ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ పర్యావరణ స్థిరత్వం పట్ల తన యొక్క ఇంటెన్షన్ని తెలియజేస్తుంది ఓకే అండ్ ఈ యొక్క విజయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ప్రశంసించారు ఇండోర్ అనేది సో ఇండోర్ అనేది మధ్యప్రదేశ్లో ఒక సిటీ గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వ వార్షిక పరిశుభ్రత సర్వేలో ఆరోసారి మన ఇండియాలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఇండోరు రికార్డు క్రియేట్ చేసింది ఇంకా ఇది పక్కన పెడితే ఈ ఈపీఆర్ పోర్టల్ ఈపీఆర్ అనేది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి చెందిన పోర్టలు సో ఈ ఈపీఆర్ అనేది పర్టికులర్గా ఏవైతే బెటర్ ఆర్గనైజ్ చేసే కార్పొరేషన్స్ ఉంటాయో పట్టణ సంస్థలు వాటికి కొంత డబ్బును ఇవ్వడం జరుగుతుందనమాట సో మన క్రెడిట్ ఎలాగనో సేమ్ అదే విధంగా ఇలా ఎనిమిది వేల వంద విలువైన క్రెడిట్ అంటే ఎనిమిది వేల వంద కోట్ల విలువైన క్రెడిట్ లైన్ను పొందడం జరిగిందనమాట ఎక్కడి నుండి ఈపిఆర్ ద్వారా సో స్వాధీనం చేసుకున్న ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేయడంలో ప్రశంసనీయమైన ప్రయత్నాలకు ఈపీఆర్ పోర్టల్లో క్రెడిట్ సంపాదించడానికి ఐఎంసీ దేశంలోనే నమోదిత పట్టణ సంస్థగా కూడా అవతరించిందండి సో ఈపీఆర్ క్రెడిట్లో ఈ యొక్క పర్టికులర్ ఈపీఆర్ పోర్టల్లో ఈ క్రెడిట్ సంపాదించిన మన ఇండియాలోనే ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇది తర్వాత థర్డ్ వన్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశం ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఆన్సర్ వచ్చేసి ఐస్ల్యాండ్ రెండు వేల ఇరవై మూడు గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇటీవల ప్రపంచంలోనే అత్యంత శాంతియుత దేశాల వార్షిక ర్యాంకింగ్ని రిలీజ్ చేసింది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకానమిక్స్ అండ్ పీస్ ద్వారా అందించబడిన గుర్తుపెట్టుకోండి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకానమిక్స్ అండ్ పీస్ వాళ్ళు రిలీజ్ చేశారు ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ని దీన్ని జీప అంటారు ఇది ఒక పదిహేడు అండి రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ చేసింది పదిహేడు ఏడిసిన్ నూట అరవై మూడు స్వతంత్ర రాష్ట్రాలు భూభాగాలను లెక్కించింది ఈ నివేదిక శాంతి ధోరణలు దాని ఆర్థిక విలువ శాంతియుత సమాజాలు ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ఇప్పటివరకు అత్యంత సమగ్రమైన డేటా ఆధారిత విశ్లేషణను మనకి ఇది ఇస్తుంది అంటే ఏం కోల్పోతుంది ఏం ఇవ్వాలి అనేది మనకు చెప్తుంది పీస్గా ఉండాలంటే ఆ కంట్రీ ఈ సంవత్సర నివేదిక ప్రకారం ప్రపంచ శాంతియుత యొక్క సగటు స్థాయి సున్నా పాయింట్ నలభై రెండు శాతం క్షీణించిందట గత పదిహేను నెలల్లో శాంతియుతం క్షీణించడం ఇది పదమూడవదట రెండు వేల ఇరవై రెండులో ఎనభై నాలుగు దేశాలు మెరుగుపడుతున్నాయి అండ్ డెబ్బై రెండు దేశాలు క్షీణిస్తున్నాయంట శాంతిని పెంపొందించడంలో ఈ రెండు ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం ఐస్లాండ్ ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశం ఇది రెండు వేల ఎనిమిది నుండి ఈ టైటిల్ని కలిగి ఉందంట అంటే రెండు వేల ఎనిమిది నుండి ఇప్పటివరకు స్టిల్గా ఆ టైటిల్ని ఐజ్లాండే గెలుచుకుంటుంది దీనికి విరుద్ధంగా ఆఫ్ఘనిస్తాన్ వరుసగా ఎనిమిదవ సంవత్సరం ప్రపంచంలో అతి తక్కువ శాంతియుత దేశం అంట ఆఫ్ఘనిస్తాన్ గురించి అందరికీ తెలిసిందే అండ్ దీని తరువాత యుమెన్ సిరియా దక్షిణ సుడాన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అత్యంత దారుణమైన శాంతియుత దేశాలు అంటే అత్యంత తక్కువ శాంతియుత దేశాలు ఇవన్నీ కూడా నేను చెప్పిన గుర్తుపెట్టుకోవాలి మీరు అయితే ర్యాంకింగ్స్లో మన ఇండియా నూట ఇరవై ఆరో స్థానంలో ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మునుపటి స్థానం కంటే రెండు ఎక్కువ అంటే ఎంతకుముందే అంత ఉండేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సో పొరుగు దేశాల సంబంధాలు రాజకీయ అస్థిరత కారణంగా గత ఏడాది కాలంలో భారతదేశం మొత్తం శాంతియుతంగా మూడు పాయింట్ ఐదు శాతం మెరుగుపడిందని నివేదికలో చెప్తోందండి సరిహద్దు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు తెలుసు మనం ఏ ఏ దేశాలతో డిస్ప్యూట్ ఎదుర్కొంటున్నామో లైక్ చైనా పాకిస్తాన్ అలాంటి వాళ్ళతో ఫైటింగ్ చేయాల్సిన టైం వచ్చినా సరే మనం ఫైట్ చేయడానికి రెడీ అవ్వట్లా సో దట్ ఈస్ మీన్స్ మనం పీస్ని ఎంకరేజ్ చేస్తున్నాము ఎవరికి ఏం కాకూడదని ఆలోచిస్తున్నాము దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు సో ఇదే చెప్పింది రిపోర్ట్ కూడా ఇంక ఈ పక్కన పెడితే ఇతర దేశాలలో నేపాల్ చైనా శ్రీలంక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పాకిస్తాన్ వరుసగా డెబ్బై తొమ్మిది ఎనభై నూట ఏడు నూట ముప్పై ఒకటి నూట నలభై ఆరు స్థానాల్లో ఉన్నాయి మెయిన్గా వీళ్ళు మూడు మూడు విషయాలు పరిగణలోకి తీసుకున్నారు ఏంటి సామాజిక భద్రత అండ్ దేశీయ మరియు అంతర్జాతీయ సంఘర్షణలు సైనినీకరణ వీటిలో ఆ ఆ దేశాలు ఏ విధంగా పెర్ఫార్మి పెర్ఫార్మ్ చేస్తున్నాయో దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంక్స్ ఇచ్చారు ఇంకా అత్యంత శాంతియుతమైన టాప్ టెన్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ ఐస్లాండ్ సెకండ్ డెన్మార్క్ థర్డ్ ఐర్లాండ్ అండ్ ఫోర్త్ న్యూజిలాండ్ ఫిఫ్త్ ఆస్ట్రియా సిక్స్త్ సింగపూర్ సెవెంత్ పోర్చుగల్ అండ్ ఎయిత్ స్లోవేనియా నైన్త్ జపాన్ ట్వెంత్ స్విట్జర్లాండ్ ఈ ఏ దేశంలో కూడా చైనా లేదు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదు రష్యా లేదు ఓకే తర్వాత నాలుగు భారతదేశం జీ ట్వంటీ అధ్యక్షతన స్పేస్ ఎకానమీ లీడర్స్ సమావేశం యొక్క నాలుగవ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది బెంగళూరు అండి చూడండి భారతదేశం యొక్క జిట్వంటీ ప్రెసిడెన్సీలో భాగంగా నాలుగవ ఎడిసన్ స్పేస్ ఎకానమీ అంటే అంతరిక్ష ఆర్థిక అధిపతుల సమావేశం అన్నమాట ఇది బెంగళూరులోనే ఈరోజు స్టార్ట్ అయింది ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ మాట్లాడుతూ పిఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత అంతరిక్ష కార్యక్రమం ప్రయోజనాలు పొరుగు స్నేహపూర్వక దేశాలకు విస్తరించబడ్డాయి అండ్ అంతరిక్ష రంగ సంస్కరణలో భాగంగా ఈ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా మన ఇండియా ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు అండ్ న్యూ స్పేస్ ఎరా అనే న్యూ న్యూస్ స్పేస్ ఎరా అనే అంశంపై రెండు రోజుల పాటు ఈ మీటింగ్ జరుగుతుంది ఇందులో జాతీయ అంతరిక్ష సంస్థల అధిపతులు జిట్వంటీ దేశ అంతరిక్ష పరిశ్రమల నాయకులు వివిధ దేశ అధినేతలు ఇందులో పాల్గొనడం జరుగుతుందనమాట అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అంతరిక్షం ఆర్థిక వ్యవస్థలో మెరుగైన వాటాకి సంబంధించిన విషయాలపై ఇక్కడ చర్చిస్తారు అంటే సింపుల్గా అండి అంతరిక్షంకి సంబంధించి మనం ఏ విధంగా ఆర్థికంగా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు దాని ద్వారా ఆర్థిక పరమైన ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందొచ్చు అనే విషయాలు ఇక్కడ డిస్కషన్ అవుతాయి తర్వాత ఫిఫ్త్ వన్ రాష్ట్రాల్లో అగ్నిమాపిక సేవల విస్తరణ మరియు ఆధునీకరణ పథకం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎక్స్పెన్షన్ అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ ఇన్ స్టేట్స్ ఇది ఒక పథకం ఈ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది రీసెంట్గా ఈ పథకం ప్రారంభించబడింది చాలా ఇంపార్టెంట్ ఈ పథకం గుర్తుపెట్టుకోండి ఇది ఒక కేంద్ర ప్రభుత్వ పథకము దీనిని ఓం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది సో రాష్ట్రాల్లో అగ్నిమాపక సేవలను పెంచడం కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి కింద రాష్ట్రాల్లో అగ్నిమాపక సేవల విస్తరణ ఆధునీకరణ కోసం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఎందుకు ఈ పథకాన్ని ప్రారంభించిందంటే మన అందరికీ తెలుసు విపత్తులు అనేవి మన ఇండియాలో చాలా రెగ్యులర్గా వస్తున్నాయి సో వాటిని కంట్రోల్ చేయాలంటే వాటిని కంట్రోల్ చేసే సంస్థలకి ఆర్థికంగా సపోర్ట్ ఉండాలి రెస్ అంటే వెంటనే రెస్పాండ్ అవ్వడానికి ఈ పథకం అనేది పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ఏర్పాటైంది సో ఎన్డీఆర్ఎఫ్ అండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్తో ప్రతి ఒక్కటి పన్నెండు పాయింట్ ఐదు శాతం నిధులతో ఇది పనిచేస్తుంది ఎన్డీఆర్ఎఫ్ యొక్క సంసిద్ధత సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా స్టేట్స్ కూడా అన్నమాట సో స్టేట్స్తో కలిపి ఎన్డీఆర్ఎఫ్ అనేది పనిచేస్తుంది మొత్తం ఎన్డీఆర్ఎఫ్ కాప్స్లో అగ్నిమాపక సేవల విస్తరణ ఆధునీకరణ కోసం ఐదు వేల కోట్ల రూపాయలు కూడా కేటాయించారు ఇంకా ఎన్డీఆర్ఎఫ్ గురించి చూసుకుంటే ఇది జాతీయ విపత్తు ఆకస్మిక నిధి అనమాట అంటే ఏవైనా అనుకోకుండా విపత్తులు వచ్చినప్పుడు ఈ ఫండ్ నిండే మనకి ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుంది కొంత ఫండ్ని అది అక్కడ దానికి సంబంధించిన అవసరాలను తీర్చడానికి ఖర్చు పెట్టడానికి ఆ ఫండ్ వాడతారు సో ఇది విపత్తు నిర్వహణ చట్టం రెండు వేల ఐదు డి డిఎం చట్టం అంటారు దీన్ని సెక్షన్ ఫార్టీ సిక్స్లో నిర్వహించబడింది సో ఈ పర్టికులర్గా విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ ఫార్టీ సిక్స్ ప్రకారం ఏర్పాటైంది ఈ ఎన్డీఆర్ఎఫ్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా విపత్తు కారణంగా అత్యవసర ప్రతిస్పందన ఉపశమనం కోసం ఈ డబ్బులు వాడతారనమాట తర్వాత ఆరు అరవై ఏడవ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమావేశం ఎక్కడ నిర్వహించబడిందంటే కొలంబో ఓకే చూడండి సింపుల్గా చెప్పేస్తాను ట్రావెల్ ఏజెంట్స్కి మన ఇండియాకి సంబంధించిన ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అరవై ఏడవ మీటింగు జూలై ఆరున శ్రీలంక రాజధాని కొలంబోలో స్టార్ట్ అయిందనమాట ఇది త్రీ డేస్ పాటు నిర్వహిస్తారు సింపుల్ ఇది మన ఇండియా శ్రీలంకకు సంబంధించిన ట్రావెల్ రిలేటెడ్ ఇష్యూస్ మీద డిస్కస్ చేసుకోవడానికి దాన్ని సులభతరం చేయడం కోసం డిస్కస్ చేస్తారండి అంతే తర్వాత వచ్చే సెవెంత్ వన్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద బీమా కవరేజీని గుర్తుపెట్టుకోండి సో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద బీమా కవరేజీ అని ఐదు లక్షల నుండి పది లక్షలకు చేసిన రాష్ట్రం ఇది లేదా పెంచిన రాష్ట్రం ఇది యాక్చువల్గా దీన్ని పిఎం జేఏవై అంటారు ఈ స్కీమ్ పేరు ఈ స్కీమ్ అనేది యాక్చువల్గా ఫైవ్ ల్యాక్స్ మాత్రమే కవరేజ్ అని ఇస్తుంది ఈ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ కలిగిన వ్యక్తులకి కానీ కానీ ఇప్పుడు గుజరాత్ అనే రాష్ట్రము ఐదు లక్షల నుండి పది లక్షలు దాని కవరేజ్ని పెంచింది అంటే ఐదు లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటే పది లక్షలు వచ్చేసి అంటే ఈ ఐదు లక్షల్లో కూడా కొంత స్టేట్ అండ్ సెంట్రల్ రేషియో ఉంటుంది వాటా ఇప్పుడు దాన్ని పది లక్షలకు పెంచింది అంటే ప్రభుత్వం ఇచ్చేది మూడు లక్షలు ప్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునేది మాత్రం ఏడు లక్షలుగా ఉంటుంది ఓకే సో గుర్తుపెట్టుకోండి అయితే గుజరాత్ ప్రభుత్వం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఈ బీమా కవరేజీని ఫైవ్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్కి పెంచింది ఇది జులై లెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుండి అమల్లోకి వస్తుంది సో దాదాపు ఒకటి పాయింట్ డెబ్భై ఎనిమిది కోట్ల మందికి ఇది ఉపయోగపడుతుంది అండ్ పిఎంఏవై పిఎంజేఏవై కింద రాష్ట్రంలో రెండు వేలకు పైగా ప్రభుత్వ ఆసుపత్రులు ఏడు వందల తొంభై ఐదు ప్రైవేట్ ఆసుపత్రుల నుండి లబ్ధిదారులకు ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్స్ అయితే అందుతాయి సో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏవైతే సో ఈ స్కీమ్స్ ఉన్నాయో వాటికి ఫైవ్ ల్యాక్స్ కవరేజ్ కానీ గుజరాత్ తను పర్సనల్గా ఆ కవరేజ్ యొక్క డబ్బును పెంచుకుంది తర్వాత ఎనిమిది భారతదేశం వెలుపుల అంటే బయట మొదటి ఐఐటి క్యాంపస్ ఏ దేశంలో ఏర్పాటు చేయనున్నారు అంటే టాంజానియా గుర్తుపెట్టుకోండి టాన్ టాంజానియాలోని జాంజీబార్లో ఐఐటి మద్రాస్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించి మన భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అదేవిధంగా విధంగా ఝానియాకి సంబంధించిన జాంజీబార్ అధ్యక్షుడు హుసేన్ అలీ మిన్వి సమక్షంలో ఈ సంతకాలు జరిగాయి దీని ఉద్దేశం ఏంటంటే జాంజీబార్లో ఐఐటి క్యాంపస్ ఏర్పాటు చేస్తారు దాని ద్వారా రెండు దేశాల మధ్య ఇన్నోవేషన్స్ అండ్ అదేవిధంగా రీసెర్చ్ విషయాల మీద ఎడ్యుకేషన్ రిలేటెడ్ విషయాల మీద ఐఐటి క్యాంపస్కి అక్కడ టాన్జానియాకి మనకి సంబంధాలు మెరుగుపడతాయి సో రెండు వేల ఇరవై న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఈ క్యాంపస్ని అక్కడ ఏర్పాటు చేసి అక్కడ ఇండియా అక్కడ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడం మెయిన్గా థీమ్గా పెట్టుకున్నారు టాన్జానియా గురించి చూసుకుంటే ఇది తూర్పు ఆఫ్రికా దేశం కిలీమాంజారో నేషనల్ పార్క్ టాంజానియాలోనే ఉంది జాంజిబార్ అనేది టాన్జానియా తీరంలో ఒక ఉష్ణ ద్వీపం అనమాట రాజధాని డొడామా కరెన్సీ టి ఆంజనియన్ షిల్లింగ్ అధ్యక్షుడు షామియా సులుహు హసన్ ప్రధానమంత్రి ఖాసిమ్ మజలివా ఓకే జాంజిబార్ యొక్క జాంజిబార్ యొక్క ఆ ప్రాంతం యొక్క అధిపతితో ఎస్ జయశంకర్ గారు ఒప్పందం చేసుకున్నారు తొమ్మిది అసోచామ్ యొక్క ఎంప్లాయర్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రెండు వేల ఇరవై మూడుని గెలుచుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏది అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి చూడండి కోల్కతాలో జరిగిన అసోచామ్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై మూడులో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు అవార్డులు గెలుచుకుంది ఒకటి మినరల్ డెవలప్మెంట్ అవార్డు ఇంకోటి ఎంప్లాయర్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సో ఈ అవార్డులు మైనింగ్ రంగానికి కృషి చేస్తున్నందుకు కానీ ఈ అవార్డులు ఇచ్చారు అండ్ ఎన్ఎండిసి మన ఇండియాలో ఇనుపు ఖనిజం యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారుడు అండ్ ప్రపంచంలో ఆరువ అతిపెద్ద సంస్థ దేశం యొక్క ఖనిజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది ఒక నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అంటే పెద్ద సంస్థ మినీరత్న కాదు నవరత్న ఇది ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది దీనికి చైర్మన్ అండ్ ఎండీగా సుమిత్ దేవ్ ఉన్నారు హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ఇంకా అసోచామ్ ఫుల్ ఫామ్ అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ఇది మన ఇండియాలో న్యూఢిల్లీలో ఉన్న ఒక ప్రభుత్వేతర వాణిజ్య సంఘం అంటే ప్రభుత్వంకి సంబంధం లేకుండా సో వాణిజ్యంకి సంబంధించి ఒక సంఘం అనమాట ఇది ఒక న్యాయవాద సమూహం కూడా అంటే పరిశ్రమలన్నింటికీ కూడా ప్రభుత్వం సంబంధం లేని పరిశ్రమలకి బిజినెస్ రిలేటెడ్ సంస్థలన్నింటికీ ఇది ఒక సంఘం లాంటిది ఓకే ఈ సంస్థ మన ఇండియాలో వాణిజ్యం వాణిజ్య ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది సమస్యలు కార్యక్రమాల మధ్య ఇంటర్ఫేస్గా ఇది పనిచేస్తూ ఉంటుంది అనమాట నెక్స్ట్ పది జపాన్ ఇండియా మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ దీనే జిమెక్స్ ట్వంటీ త్రీ అంటారు ట్వంటీ త్రీ అని ఎందుకంటారంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నిర్వహించబడుతుంది కాబట్టి జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్ససైజ్ ఓకే దీని ఫుల్ ఫామ్ ఏడవ ఏడిసన్ ఎక్కడ నిర్వహించబడిందంటే విశాఖపట్నం అండి ఇండియన్ నేవీ నిర్వహిస్తున్న ఏందండి ఇండియా నేవీ నిర్వహిస్తున్న ద్వైపాక్షిక జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ యొక్క ఏడవ ఏడుసన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో జులై ఫిఫ్త్ నుండి జూలై టెన్త్ వరకు కూడా నిర్వహించబడుతుంది ఏడవ ఏడ్సన్ రెండు వేల పన్నెండులో స్టార్ట్ అయింది ఇప్పుడు పదకొండవ వార్షికోత్సవాన్ని కూడా సూచిస్తుంది ఆర్యడిఎం నిషియామా తక హీరో నేతృత్వంలో జపాన్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సు అడ్మిరల్ గుర్చరణ్ సింగ్ నేతృత్వంలో మన భారత నౌకాదళ నౌకలు ఇందులో పాల్గొనడం జరిగింది ఇది సిక్స్ ఎయిట్ బాట్ సిక్స్ డేస్ నిర్వహిస్తారు విశాఖపట్నంలో హర్బర్ దశ ఇందులో వృత్తిపరమైన క్రీడలు సామాజిక ఇలాంటి విషయాల మీద రెండు దేశాలు వాళ్ళ యొక్క సమాచారాన్ని నాలెడ్జ్ని షేర్ చేసుకుంటారు ఇక్కడ తర్వాత పదకొండు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్ డిపో కొత్త ప్రాంగణాన్ని ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ వచ్చేసి అంబాలా సో అంబాలా అనేది హర్యానాలో ఒక సిటీ అండి జూలై ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో త్రీలో త్రీన అంబాలాలో అంబాలా అనే ప్రాంతంలో క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్ డిపోని కొత్త ప్రాంగణాన్ని అంటే కొత్త క్యాంపస్ని భారత రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ప్రారంభించారు రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఇండియా లిమిటెడ్ ఈ యొక్క క్యాంపస్ని కన్స్ట్రక్ట్ చేసింది క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్ అంటే సిఎస్డి అంటే ఏంటి సిఎస్డి అనేది సాయుధ దళాలు అనుభవజ్ఞులు మరియు వారి కుటుంబాలకు అనుభవజ్ఞులు అంటే ఎక్స్ సాయుధ దళాల వ్యక్తులు వారి కుటుంబాలకు అద్భుతమైన సర్వీసెస్ ఇస్తుంది సాయుధ దళాలకు మరియు వారి కుటుంబాలకు డెబ్బై ఐదు సంవత్సరాల సేవలను పూర్తి చేసినందుకు ఈ విభాగం ఈ విభా ఈ విభాగం గుర్తించబడింది క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పాటైంది దేశవ్యాప్తంగా ముప్పై నాలుగు ప్రాంతీయ డిపోల ద్వారా పనిచేస్తుంది సో క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్ ఇది ఎవరైతే ఆర్మీ నేవీ ఫోర్స్లో ఉంటారో వాళ్ళందరికీ ఐడియా ఉండే ఉంటుంది కొన్ని వస్తువులను తక్కువ ధరకు ప్రొవైడ్ చేయడము వివిధ విషయాల అంటే వివిధ వస్తువులను ఆ ఈ యొక్క సాయుధ దళాల వ్యక్తులకు తక్కువ ధరకు ఇవ్వడము క్వాంటిటీ క్వాలిటీలు మెయింటైన్ చేయడం ఈ స్టోర్ ఉద్దేశం తర్వాత పన్నెండు మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకాన్ని అధికారికంగా విడుదల చేసిన మొదటి బ్యాంక్ ఏది నేనైతే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం గురించి ఇంతకు ముందే చెప్పాను అండ్ స్పెషల్ వీడియో కూడా చేశాను దీని మీద ఓకే ఈ పథకాన్ని యాక్చువల్గా అధికారికంగా ప్రారంభించిన మొదటి బ్యాంక్ ఏది అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పథకం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాకపోతే అది పోస్ట్ ఆఫీస్లో మాత్రమే అవైలబుల్గా ఉంది కానీ ఫర్ ది ఫస్ట్ టైం మన ఇండియాలో ఒక బ్యాంకు ఈ పథకాన్ని ప్రారంభించింది బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకాన్ని అఫీషియల్గా ఫస్ట్ బ్యాంక్గా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించింది సో ఈ పథకం కింద అకౌంట్స్ని మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు మాత్రమే తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది త్రైమాసిక సమ్మేళనంతో సంవత్సరానికి ఏడు పాయింట్ ఐదు రూపాయలు వడ్డీ అయితే ఇస్తారు వ్యక్తిగత బాలికలు లేదా మహిళలు అండ్ ఈ పథకం కింద అకౌంట్స్ తెరవచ్చు మైనర్ బాలికలు అయితే సంరక్షణ ఖాతా తెరవచ్చు సో దీని ద్వారా కొంత అమౌంట్ని మనం జమ చేయడం ద్వారా మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వడ్డీ రేటుతో రిటర్న్స్ వస్తాయి తర్వాత పదమూడు బుల్ధాన మరియు సశృతి సౌహార్ద సహకార బ్యాంకు ఈ బ్యాంక్ పేరు చాలా పెద్దది ఈ బ్యాంక్ యొక్క లైసెన్సు భారతీయ రిజర్వ్ బ్యాంకు ద్వారా రద్దు చేయబడింది ఈ బ్యాంక్ ఏ రాష్ట్రంలో కలదు అంటే కర్ణాటక సారీ మహారాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో రెండు వేరువేరు బ్యాంకులకు లైసెన్సులు రద్దు చేసింది ఆర్బీఐ బెంగళూరులోని మాల్కాపూర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ని మహారాష్ట్రలోని బుల్దానా మరియు సుశ్రుతి సౌహార్ద సహకార బ్యాంకు యొక్క లైసెన్సులను రద్దు చేసింది ఆర్బీఐ ఎందుకు లైసెన్సులు రద్దు చేసిందంటే ఈ బ్యాంకులకు ఉండాల్సిన మూలధనం అంటే క్యాపిటల్ అమౌంట్ లేదు అండ్ ఈ బ్యాంకులు కొత్తగా సంపాదించుకోవడానికి ఎలాంటి అవకాశాలు లేవు కాబట్టి ఈ బ్యాంకు మరి ఎలా రన్ అవుద్ది కాబట్టి బ్యాంకుల యొక్క లైసెన్సుల్ని పూర్తిగా రద్దు చేసింది అయితే ఎవరైతే ఇందులో కస్టమర్స్ ఉంటారో వాళ్ళ డిపాజిట్లు పూర్తిగా చెల్లించలేరని కాబట్టి ఈ బ్యాంకులు ఉండడం మంచిది కాదనే ఉద్దేశంతో లైసెన్సులు రద్దు చేసింది తర్వాత పద్నాలుగు బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడు ఎవరు అంటే ఆధవ్ అర్జున నెహ్రూ స్టేడియంలో జరిగిన నెహ్రూ స్టేడియం ఎక్కడ ఉందో చెప్పండి ఎవరికైనా తెలిస్తే ఈ స్టేడియంలో జరిగిన ఎన్నికల్లో తమిళనాడు బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఆదవ్ అర్జున్ బాస్కెట్బాల్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు గుర్తుపెట్టుకోండి తమిళనాడు బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదవ్ అర్జున్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు సెక్రటరీ జనరల్గా మాజీ ఆటగాడు మధ్యప్రదేశ్ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కుల్విందర్ సింగ్ గిల్ ఎన్నికయ్యారు ఇంకా బీఎఫ్ఐ అంటే బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది నైన్టీన్ ఫిఫ్టీలో ఏర్పాటైంది ఇది మన ఇండియాలో బాస్కెట్బాల్కు ఒక పాలక మండలిగా పనిచేస్తుంది ఫిబా ఆసియా అండ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్తో ఇది కలిసి పనిచేస్తుంది అండ్ మొదటి బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్లు నైన్టీన్ థర్టీ థర్టీ ఫోర్లో స్టార్ట్ అయ్యి మన ఇండియాలో భారతదేశం నైన్టీన్ థర్టీ సిక్స్లో ఫిబాలో చేరింది భారతదేశంలో బాస్కెట్బాల్ అభివృద్ధి అండ్ ప్రమోషన్ ను ప్రోత్సహించడం బీఎఫ్ఐ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట నెక్స్ట్ పదిహేను వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడులో జూనియర్ మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ గోల్డ్ మెడల్ గెలుచుకున్న జంట ఇది ఆన్స్ వచ్చేసి ప్రియాన్షు మరియు అవినీత్ కౌర్ ఐర్లాండ్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్స్ రెండు వేల ఇరవై మూడులో జూనియర్ మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్లో భారత జోడి అయిన ప్రియాంశు మరియు అవనీత్ కౌరు బంగారు పథకాన్ని గెలుచుకున్నారనమాట ఇజ్రాయెల్ జట్టును ఓడించి వీళ్ళిద్దరూ బంగారు పథకం గెలుచుకున్నారు సో అయితే క్యాడెట్ మిక్స్డ్ కాంపౌండ్ ఈవెంట్లో మిక్సికోను ఓడించి భారత్కు చెందిన మానవ జాదవ్ ఐశ్వర్య శర్మ కూడా కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్ ఈవెంట్ ఐర్లాండ్లో జూలై మూడు నుండి తొమ్మిది వరకు జరుగుతోంది నెక్స్ట్ పదహారు ప్రపంచ జోనోసెస్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై సిక్స్త్ అండి జోనోసెస్తో పోరాడడానికి మొదటి టీకాను అభివృద్ధి చేసిన ప్రత్యేక రోజును మనం గుర్తు చేసుకోవడం కోసం ఎవ్రీ ఇయర్ జులై సిక్స్త్న ప్రపంచ జోనోసెస్ దినోత్సవాన్ని జరుపుకుంటాం జోనోసెస్ అనేది ఒక అంటువ్యాధి ఇది జాతుల మధ్య అంటే జంతువుల నుండి మనుషులకి మనుషుల నుండి జంతువులకి ఇది సోకుతుంది ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త మరియు మైక్రోబయాలజిస్ట్ లూయిస్ పాచర్ జులై ఆరున పంతొమ్మిది వందల ఎనభై ఐదున ర్యాబిస్ వైరస్కు వ్యతిరేకంగా మొదటి టీకాను విజయవంతంగా అభివృద్ధి చేశారు ర్యాబిస్ వైరస్ జొనోటిక్ వ్యాధి మరియు జాతుల ద్వారా వ్యాపిస్తుంది సో ఈ రేబిస్ వైరస్ రేబిస్ వైరస్ లాంటిదే ఈ జునోటిక్ వైరస్ కూడా కాబట్టి ఆయన తయారు చేసిన టీకా ఈ యొక్క జునోసిస్ అనే వ్యాధి కూడా వాడచ్చు ఓకే జునోసిస్ వ్యాధి అనేది ఒక అంటు అండి సో ఇది ఎబోలా అలాంటి వ్యాధులకు ఒక ఆల్టర్నేటివ్ వ్యాధి అని అంతే సో సో ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ మీకు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్